ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని శ్రీ అంకమతల్లి దేవస్థానం ఆవరణంలో గల షాపుల యాజమానులు అద్దెలు చెల్లించకపోవడంతో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గ్రంథి మాధవి ఆధ్వర్యంలో షాపులను తొలగించారు. అంకమతల్లి దేవస్థానం ఆవరణంలో ఉన్న 10 షాపుల యాజమానులు షాపుల అద్దెలకు సంబంధించి సుమారు 50 లక్షల రూపాయలు బకాయి ఉందన్నారు ఆమె. అద్దెలు చెల్లించాలని షాపుల యాజమానులకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేని కారణంగా ట్రిబ్యునల్ ఆదేశాలతో షాపులను తొలగించడం జరిగిందన్నారు. సో ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు దానికి సంబంధించి కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి యాజ్ పర్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ నెక్స్ట్ వీటి ఎవిక్షన్ ఆర్డర్స్ ప్రకారం ఏంటంటే మేము వాటిని ఎవిక్షన్ చేస్తాం. సో అది దాని ప్రకారం ఇప్పుడు 10 షాపులు మేము ఎవిక్షన్ చేస్తాం. యాజ్ పర్ మంత్రి డేటస్ కింద పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అయ్యి ఈ 10 షాప్స్ అన్నీ కూడా అన్నింటినీ కూడా మేము ఎవిక్షన్ చేస్తాం. అది ఎంత అమౌంట్ కట్టాలమ్మా ఈ 10 షాపులకు? ఈ 10 షాపులకు సంబంధించి 50 లక్షల అమౌంట్ కట్టాలి. సో అవన్నీ కూడా మాకు గతంలో ఆర్డర్స్ వచ్చి ఆర్డర్స్ అన్నింటినీ ఫాలో అవుతూ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కింద పంచ్ విట్నెసెస్ కింద రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ విట్నెసెస్, ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా 3 డిపార్ట్మెంట్ వచ్చి ఈ షాప్స్ అన్ని కూడా ఎవిక్షన్ చేస్తాం. సో ఈ 10 షాప్స్ అన్ని ఎవిక్షన్ చేసేసి మేము తనకి ఈబోకి మేము షాప్స్ అన్ని కూడా హ్యాండ్ అవ్వాలి. సంబంధించి కూడా ట్రిబ్యునల్లో వేసుకుంటాము, హైకోర్టులో వేసుకుంటాము, ఆర్డర్స్ వస్తే కనుక చేసేది. 30 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది కదా రికవర్ చేసింది లేదు కదా మీరు? ఏంటంటే చెప్పండి, వరుసగా స్టార్ట్ చేసుకుంటూ వస్తాం, ఆర్డర్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. సో నెక్స్ట్ వాటికి కూడా ఆర్డర్స్ వస్తే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. ఏదైనా సరే దేవస్థానం ప్రాపర్టీస్ ని కాపాడాలనే లక్ష్యంతో ఉన్నాము. సో ఆ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆర్డర్స్ ఇంప్లిమెంట్